నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమంది ఆడపిల్లలకు రొమ్ము వక్షోజాల సైజు చిన్నదిగా ఉంటుంది ఆడపిల్లలు రజస్వాలు అయిన తరువాత క్రమేణా వక్షోజము రొమ్ము సైజు పెరుగుతూ ఉంటుంది ఈ స్కూలు పిల్లలు కాలేజీ పిల్లలు తోటి వారితో పోల్చుకుంటారు నా రొమ్ము సైజ్ ఎంత ఉంది నీది ఇంత ఉంది నాది పెద్దది ఉంది నీది చిన్నది ఉన్నది అని చెప్పి ఈ పోలికల వల్ల ఎవరికైతే రొమ్ము వక్షోజము చిన్న సైజు ఉందో వాళ్ళ ఆత్ వాళ్ళు ఆత్మన్యూన్యతకు గురవుతారు మానసిక వ్యధకు గురవుతారు ఎందుకంటే రొమ్ము వక్షోజము సైజే ఆడపిల్లకి అందాన్ని ఇస్తుంది వక్షోజాల వృద్ధి చెందకపోతే సైజు పెరగకపోతే కొంతమంది టెన్నిస్ కోర్ట్ అని ఫ్లాట్ కోర్ట్ అని వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు తర్వాత రొమ్ము వక్షోజము అందానికి ప్రతీకే కాకుండా ఇది రతిక్రీడలో పాల్గొనేటప్పుడు రొమ్ములలో కామనాడులు తర్వాత కామ క్రీడలో క్లైమాక్స్కి వెళ్ళాలంటే ఫోర్ ప్లే చేసేటప్పుడు కామనాడులు ప్రేరేపించాలంటే రొమ్ములు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి తదుపరి వక్షోజాలు జననము శిశు జననము తరువాత బాలింతకు పాలు ఇవ్వటానికి ఉపయోగపడతాయి కనుక అందము రతి క్రీడలో భావప్రాప్తి పొందటానికి రెచ్చిపోవటానికి తదుపరి శిశువుకి పొట్ట నిండా పాలు ఇవ్వటానికి బహుళ ప్రయోజనాలు కలిగి ఉన్నది రొమ్ము ఇది వంశపారంపర్యంగా తల్లి అమ్మమ్మ వాళ్లకుండే సైజును బట్టి ఈ ఆడపిల్లలకి రొమ్ము సైజు ఉంటుంది కొంతమందికి వివాహము జరిగిన తరువాత ఈ రొమ్ములను ఫోర్ ప్లేలో దాన్ని తాకటం వల్ల మసాజ్ చేయటం వల్ల సైజు పెరుగుతాయి కొంతమంది గర్భము దాల్చిన తర్వాత రొమ్ము సైజు పెరుగుతుంది కొంతమందికి ప్రసవం అవగానే సైజు పెరుగుతుంది కనుక వివిధ దశల్లో సైజు పెరుగుతుంది అయినా వివాహము కాకముందు ఎవరైనా కూడా అందంగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి అని అంటే రొమ్ము సైజు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది వాళ్ళు ధరించే బ్రాలో కప్పు నిండా ఉండాలి అని కోరుకుంటారు ఎవరికైతే రొమ్ము సైజు చిన్నదిగా ఉంటుందో సహజ సిద్ధముగా మందులు లేకుండా సైజు పెరగటానికి మూడు రకాల పద్ధతుల ద్వారా సైజు పెంచుకోవచ్చు ఒకటి ఆహార నియమాలు రెండు కొన్ని రకాల పదార్థాలతో మసాజ్ చేయటం మూడు యోగా ప్రాణాయామాలు ఆహార పదార్థాలకు వస్తే ఒకటి మొదటిది పాలు పెరుగు మజ్జిగ పన్నీరు జున్ను పాలు కొంతమందికి పడదు అటువంటి వారు సోయా పాలు వాడచ్చు బాదం పాలు వాడచ్చు కొబ్బరి పాలు వాడచ్చు ఈ సోయా పాలు సోయా గింజలను నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి కాచుకుని తాగచ్చు ఈ విధంగా ఈ పాల ఉత్పత్తుల వినియోగం వల్ల రొమ్ము సైజు పెరుగుతుంది రెండు మెంతులు మనం మెంతులంటే షుగర్ వ్యాధి అనుకుంటాం ఒక స్పూను మెంతి గింజలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే మెంతి గింజలు నవలటం ఆ నానబెట్టడానికి ఉపయోగించిన నీటిని కూడా తాగాలి మెంతి గింజలు నవలవచ్చు లేదు మెంతి గింజలు మింగేసేయచ్చు ఒక్క స్పూను రోజు రాత్రికి నానబెట్టుకుని తింటే చాలు దీనికి ప్రత్యామ్నాయంగా ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను గోరువెచ్చ నీళ్ళలో మెంతి గింజల పొడి వాడచ్చు పొడి వేసుకుని తాగచ్చు ఇంకా మూడు సోయా చిక్కుళ్ళు ఈ సోయా చిక్కుళ్ళలో ఫైటో ఈస్ట్రోజన్లని ఉంటాయి అంటే స్త్రీ హార్మోన్కు సంబంధించిన హార్మోన్ లాంటివి ఉంటాయి సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉండే టోఫు అని ఉంటుంది టోఫు అంటే ఒక తినుబండారము అలాగే మీల్ మేకర్ అని ఉంటుంది మీల్ మేకర్ని కూర వండుకోవచ్చు సోయా చిక్కుళ్ళను నానబెట్టి పాలు తయారు చేసి వాడటం సోయా చిక్కులతో వండుకోవటం సోయా చిక్కుడి పిండితో పుల్కాలలాగా రొట్టెలు చేసుకుని తినటం ద్వారా సోయా వినియోగం వల్ల రొమ్ముల సైజు పెరుగుతుంది ఇక నాలుగు డ్రై ఫ్రూట్స్ గింజలు వాల్నట్లు రాత్రి ఆరు నానబెట్టి ఉదయాన్నే తింటం జీడిపప్పు పల్లీలు వేరుశనగపప్పులు పప్పులు రాత్రిపూట ఇరవై ఐదు గ్రాముల పొద్దు పువ్వు గింజలు కానీ లేదా గుమ్మడి గింజలు లేదు రెండు కలిపి రెండు వాడచ్చు విడివిడిగా నానబెట్టాలి పొద్దు తిరుగుడుపు గింజలు గుమ్మడి గింజలు ఇరవై ఐదు గ్రాములు విడివిడిగా నానబెట్టి ఉదయాన్నే తినాలి అవిష గింజలు అవిష గింజలను పొడి చేసి నీళ్ళల్లో కలుపుకొని తాగచ్చు లేదా అవిష గింజలతో మనం కారం తయారు చేసుకోవచ్చు ఏ విధంగా అయితే నువ్వుల కారము శనగ కారము కంది కారము నల్ల కారము చేసుకుంటున్నామో అవిసి గింజలతో కారము చేసుకుని ఉదయం రాత్రి అన్నంలో కలుపుకుని వాడచ్చు ఐదు ఆకుకూరలు పాలకూర బచ్చల కూర తోటకూర గోంగూర క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటి ఆకుకూరలు అధికంగా వినియోగించడం వల్ల కూడా దాంట్లో ఉండే విటమిన్లు యాసిడ్ ప్రభావం వల్ల రొమ్ము సైజు పెరుగుతుంది ఇవి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇక రెండు మసాజ్ మర్దన మర్దన చేయడానికి నాలుగు రకాలుగా ఏదో ఒక విధానాన్ని అవలంబించవచ్చు మీకు నచ్చిన విధానం ఒకటి కొబ్బరి నూనెను కానీ బాదం నూనెను కానీ తీసుకుని రోజుకి స్నానం చేయటానికి ముందు ఉదయము రాత్రి స్నానానికి ముందు ఒక పది పదిహేను నిమిషాల పాటు మర్దన చేసి మర్దన చేసిన తరువాత స్నానం చేయటం ఇక రెండు మన కందిపప్పు ఉంటుంది ఎర్ర కందిపప్పుని నెలల్లో నానబెట్టి నానిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్టులా తయారు చేయాలి పచ్చి కందిపప్పు పేస్టును తయారు చేసిన తర్వాత దీనే మర్దన చేయవలసిన అవసరం లేదు ఒక పదిహేను నిమిషాల పాటు రొమ్ములపై దాన్ని అలా ఉంచేసి రాసి ఉంచి తదుపరి తదుపరి స్నానం చేస్తే సరిపోతుంది ఇంకా మూడు ఈ మనకు సోం ఉంటుంది సోంపు అంటే చాలామందికి రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మనకి రెస్టారెంట్లో ఒక ప్లేట్లో సోంపు వేసి దాంట్లో బిల్లు పెడతాడు ఆ సోంపు మనం దేంట్లో వేయించాలి మనము బాదం నూనె బాదం నూనె తీసుకుని దాన్ని కాసి కాసిన బాదం నూనెలో సోంపు వేసి ఈ సోంపు వేడెక్కిన తర్వాత గోధుమ రంగులోకి మారిన తర్వాత వడపోసి ఆ బాదం నూనెని రెండు రొమ్ములు మద్దన చేయటం ద్వారా ఆ సైజు పెరుగుతుంది ఇంకా నాలుగు మెంతి పేస్టు మెంతి పొడి ఒక స్పూను తీసుకుని దాంట్లో కొద్దిగా నీరు కలిపితే పేస్ట్లా తయారవుతుంది ఈ మెంతి పేస్ట్ని రొమ్ములు ఎప్పుడు కూడా కింద నుంచి పైకి మసాజ్ చేయాలి ఎప్పుడు కూడా పైనుంచి కిందకి చేయకూడదో కింద నుంచి పైకి చేస్తూ ఉండాలి లేదు రౌండ్గా చేయచ్చు పైనుంచి కిందకు మాత్రం చేయటం ద్వారా రొమ్ములు జారిపోతాయి కనుక కింద నుంచి పైకి మసాజ్ పదిహేను నిమిషాలు చేసిన తర్వాత రెండుసార్లు రోజుకు చేస్తూ స్నానం చేయాలి ఇది మసాజ్ పద్ధతులు ఇక మూడు ప్రాణాయామం ప్రాణాయామంలో ఒక ప్రత్యేకమైన ప్రాణాయామం ఉంది భస్త్రిక ప్రాణాయామము చేయటము ద్వారా మీరు కోరినంత సైజు రొమ్ములు పెరుగుతాయి ఇవే కాకుండా ఆసనాల ద్వారా రొమ్ము సైజు పెరుగుతుంది రొమ్ము వెనకాల ఉండే కండరాలు కూడా సైజు పెరిగి మీ రొమ్ములు వక్షోజాల ఆకర్షణీయంగా తయారవుతాయి ఏమి ఆసనాలు వాడాలి ఉపయోగించాలి ఒకటి ఉస్త్రాసన రెండు భుజంగాసన మూడు గోముఖాసన నాలుగు సిత్ ప్రార్థనాసన ఐదు బాలాసన ఆరు చక్రాసన ఏడు అధోముఖాసన ఈ ఆసనాలు మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకటి ఉస్త్రాసన రెండు భుజంగాసన మూడు గోముఖాసన నాలుగు సిత్ ప్రార్థనాసన ఐదు బాలాసన ఆరు చక్రాసన ఏడు అధోముఖాసన ఈ ఆసనాలను క్రమము తప్పకుండా పెళ్ళి కానీ ఆడపిల్లలు ఈ ఆసనాల ద్వారా మీరు ఆశించిన సైజుకి రొమ్ములు వక్షోజాలు పెరుగుతాయి మీరు ఉపయోగిస్తున్న బ్రా కప్పులో నిండుగా ఉండి మీకు అందం మీ సొంతమవుతుంది దీని గురించి మీకు ఏమైనా అనుమానాలు వక్షోజాలకి చిట్కాలు గృహవైద్యాల గురించి అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్కి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీ అనుమానాలు రాయండి నేను నా వంతు కృషి నేను చేస్తూ మీ యొక్క డౌట్స్ క్వశ్చన్స్ అనుమానాలు నివృత్తి చేస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నారు ఏమీ ఆందోళన చెందద్దు మీ వక్షోజాలు రొమ్ములు చిన్న సైజు ఉన్నా ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా మసాజుల ద్వారా ప్రాణాయామము యోగాసనాల ద్వారా మీరు అందంగా ఒక సినిమా తారల ఆకర్షణీయంగా మీ రొమ్ముల సైజులు పెంచుకోవటానికి ఈ వివిధ రకాల పద్ధతులను మీకు నచ్చిన మెచ్చిన పద్ధతిని ఎంపిక చేసుకోండి ఏమాత్రం కూడా మానసిక ఆందోళనకు గురవద్దు ఆత్మన్యూన్యతకు గురవద్దు మీ స్నేహితురాళ్ళు చెప్పే మాట వినద్దు వాళ్ళు ఏ చెప్తుంటారు మీ పని మీరు చేయండి మీరు ఆశించిన లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది కొంతమంది అయిన తర్వాత కూడా భర్త నీ వక్షోజాలు చిన్నగా ఉన్నాయి ఇంకా పెరగాలి పెరగాలి వారు కూడా వివాహిత మహిళలు కూడా మీ భర్తలను పడట పెరచటానికి రతి క్రీడలో పాల్గొనే ముందు ఫోర్ ప్లే ముద్దు ముచ్చట కొరకు ఈ పద్ధతులను వినియోగించడం ద్వారా మీ భర్తని సంతృప్తికి గురి చేయవచ్చు అతన్ని కూడా ఆనందపరిచే అవకాశం ఉంది